పోలవరం చర్చ వస్తే పర్సెంటా హాఫ్ పర్సెంటా అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు, కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటి చేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావల్ ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు. ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకాయిట్ ఇతను. ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు. కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా చేశారు. ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు. గోవా నుంచి పాండిచ్చేరి నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది. లేఅవుట్ వేయాలన్న కమిషనే, శాండ్లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టులు ఇసుకుదందారు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు, మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి
పౌరుషం వస్తుంది. కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవేనం పాటిస్తున్నారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తాం. సోమశిల అప్రాన్ కూడా దెబ్బతిరింది, దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాడం దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం. కనగిరి రిజర్వాయర్లో పొడుగు తీయాలి, రిపేర్లు చేయాలి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా ఈ మూడు నగరాలు ఏర్పాటు చేసి ఒక పక్క మూడు విమానాశ్రయాలు, ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్, ఇవన్నీ పెట్టి అనుసంధానం చేస్తే మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతం యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలనేది నా కళ. తప్పకుండా అది చేస్తాం. దగదర్తి ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తాం, ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేస్తాం. శ్రీ సిటీ కూడా ఉంది, అది కూడా మనకు ఆదర్శం, ఎన్ని కలిపి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కందుకూరులో రాళ్లపాడు ప్రాజెక్టు కాలువలు పనులు పూర్తి చేయాలి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే పోర్ట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తిరుపతిలో వస్తాడని చెప్పలేదు, పక్కనే ఉన్నాడు. కాకాని కానీ లేందే పని జరగదు. పోర్ట్ను కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసే ప్రబుద్ధుడు ఈయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తాం. ఒలవపాడు మామిడి మార్కెట్ ప్రారంభానికి నోచుకోలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, కూల్చుడు, నొక్కుడు, బుక్కుడు, దంచుడు, బాధుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, మీలో చైతన్యం తేవడానికి వచ్చాం. జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిచాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు, కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం. నిద్ర లేస్తే పడుకుంటే నేనే జ్ఞాపకం.